పేరు శగ్గం సింరాజయ్య. నా పేరు శగ్గం సింరాజయ్య. మాది బావదారివాడ. నేను ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది నాకు జీతం ఉంది. ఐలే ఆయన పేరు. ఇటు బామలగడ్డ దాకా, ఇటు ట్వింకిల్ అయిన దాకా అక్కడ దాకా మేపు కత్తాం. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు అవుతుంది పని చేయబట్టి? 3 సంవత్సరాలు అవుతాయి. 3 సంవత్సరాలు అవుతుందా? ఇప్పుడు ఈ గొర్రెలకు ఏమేమి రోగాలు వస్తాయి తెలుసా నీకు? దొబ్బ రోగం, సొల్లు, అలసుడు, కుంటుడు, మళ్ళీ పోతే జారి. అది అప్పుడే మందులు తీసుకెడతారా? మందులు మీరే వేసుకుంటారా తీసుకొచ్చుకుంటారా? మందులు జారిపల్లి పోయి పట్టుకొస్తారు సార్, మేము పెడతాం. జారిపల్లి పోయి పట్టుకొస్తారా? అంటే ఇది వీటికి దొబ్బ రోగం వచ్చేది, గాలి రోగం వచ్చేది మీకు తెలిసి ఉంటుంది కదా? తెలిసి ఉంటుంది. చెప్తారు బుడ్డు, బుడ్లు అలా తీసుకొస్తారా? తీసుకొచ్చేసుకుంటారు. వెటర్నరీ డాక్టర్ని అడిగి తీసుకొస్తారా? డైరెక్ట్ పోయి మందుల చాలా పోయి తీసుకొస్తారు. మీకు అనుభవం ఉన్నది కాబట్టి మీరు పోయి తీసుకొని వస్తారు. తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఒక్కొక్క గొర్రె పిల్లకు ఎంత పడుతుంది? అమ్మితేనా? 14,000. చిన్నపిల్లకైతే? చిన్నపిల్లకి 5,000-6,000. పోతులకైతే? దానికి పోతులకు బాగానే ఉంటాయి, 20,000-30,000. 14,000-15,000 ఈ రకంగా ఉంటుంది. పొట్టేలుగా ఖరీదు వచ్చేసి ఎంత ఉన్నది? పెద్ద పొట్టేలకు 25,000 దాకా అవుతాయి. పెద్ద పొట్టేలకు 25,000 ఉంటుందా? మరి ఇప్పుడు ఏమైనా అమ్మేటివి ఉన్నాయా ఇందులో? లేవు. ఇందులో లేవా? ఎందుకు సాధకానికి ఉంచుకున్నారా? సాధకానికి. ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చింది మీరు? మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు పొడేలతోటి 40 కొంటే 65 అయినాయి. 40 కొంటే 65 అయినాయి. ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటే ఇట్లా మరి మీ ఓనర్ది నెంబర్ ఇస్తారా? అమ్మ అనుకుంటే ఇస్తాడు నంబర్. ఏమైంది ఇస్తాడు? ఇప్పుడు మరి నీకు ఎన్ని రోజులు అవుతుంది? 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అవుతుంది. నీకు జీతం ఎంత ఇస్తాను? 20,000. 20,000? మరి వీటిని బయట దింపుతారా, ఫామ్లో పెట్టి దింపుతారా? ఫామ్లో పెడతారా? జంగలి పోతాం. దాన ఏమేస్తారు? దాన ఏం పెట్టలేదు. ఏం పేరు మీ పేరు? భూపాలపల్లి. రాజయ్య గారు, మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ అండి.